హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే నేను లాస్ట్ వీడియోలో సెకండ్ సెమిస్టర్ న్యూ సిలబస్ వీడియో చేశాను సో ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో నేను సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్తాను అంటే ప్రశ్నపత్ర ప్రణాళి అని సాంస్క్రిట్లో చెప్తారు సో ఫస్ట్ వచ్చేసి టైమింగ్ మనకు త్రీ అవర్స్ యాజ్ యూజువల్ అండ్ మార్క్స్ కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఇక్కడ సూచన ఉంది కదా ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ దశమ ప్రశ్న సాంస్కృతం భాషాయమేవా సమాధేయ అంటే ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ టెన్త్ క్వశ్చన్స్ వచ్చేసి మనం ఆన్సర్ సాంస్క్రిట్లోనే ఇవ్వాలి ఐ మీన్ హిందీలోనే సాంస్క్రిట్ భాష వస్తుంది హిందీలోనే రాయాలని అండ్ దెన్ వేరే క్వశ్చన్స్ వచ్చేసి మనం ఇంగ్లీష్ ఆర్ తెలుగులో రాయచ్చు వన్స్ అగైన్ చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో అయినా రాయచ్చు ఇంగ్లీష్లో అయినా రాయచ్చు నో ప్రాబ్లం సో ఫస్ట్ వచ్చేసి ప్రథమో భాగ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకు ఫస్ట్ సెక్షన్లో ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్లోక పూరణం చా అంటే యూనిట్ వన్లో టూ చాప్టర్స్ ఉన్నాయి కదా సో టూ చాప్టర్స్ నుంచి టూ టూ పోయమ్స్ అంటే ఫోర్ పోయమ్స్ ఇస్తారు ఫోర్లో మనం టూ అయితే పోయమ్స్ అటెండ్ చేయాలి భావం కూడా రాయాలి సో ఈచ్ పోయమ్కి మనకు త్రీ మార్క్స్ అండ్ నక్షత్ర సో ఓకే ఇంకా స్టార్ మార్క్ ఉన్న పోయమ్స్ చదవాలని సో ఏ పోయమ్స్ చదవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నేను సెకండ్ క్వశ్చన్ శబ్దాలు అంటే శబ్దాలు ఉన్నాయి కదా ఎయిట్ శబ్దాలు ఉన్నాయి సో ఆ ఎయిట్లో నుంచి ఏవైనా ఫోర్ మనకు ఎగ్జామ్కి వస్తాయి అండ్ టూ రాయాలి మనం అండ్ ధాతువులు సేమ్ ఎయిట్ ఉన్నాయి ఎయిట్లో నుంచి ఫోర్ ఎగ్జామ్కి వస్తాయి టూ మనం రాయాలి సో అవి ఏవి చదివితే బెస్ట్ అనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఫోర్త్ క్వశ్చన్ సంధి సో ఎయిట్ ఇస్తారు సందులు దాంట్లో నుంచి ఫోర్ రాయాలి ఈసారి మనకు రెండు సంధులు ఉన్నాయి హల్ సంధి అండ్ వృద్ధి సంధి అనుకుంటా సో ఆ టూలో నుంచి మనకు ఎయిట్ వర్డ్స్ ఇస్తారు ఎయిట్లో మనం ఏమైనా ఫోర్ మాత్రమే రాయాలి అండ్ దెన్ సమాసాలు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఎయిట్ ఇస్తారు ఎయిట్లో ఏమైనా ఫోర్ సో ఫస్ట్ సెక్షన్లో మనకిలా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కవర్ అవుతాయి అండ్ ద్వితీయ భాగం అంటే ఫిఫ్టీ మార్క్స్కి వచ్చేసి సిక్స్త్ సెట్లో ఆంధ్ర భాష ఏం వా ఆంగ్ల భాష ఏమో అనువాద సో యూనిట్ థర్డ్లో నుంచి Monaco... క్వశ్చన్స్ వస్తాయి ఇవి సారీ సెంటెన్సెస్ ఇస్తారు ఆ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్ భాషలో లేకపోతే తెలుగులో అయినా రాయాలని సో ఫోర్ ఇస్తారు ఫోర్లో ఏవైనా టూ రాయాలి సో వీటికి కూడా త్రీ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సో అవి ఏవి చదువుకుంటే బెస్ట్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి ఆ వీడియో కూడా చేసేసి ఉంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఎనీవే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అక్కడ నేను సాంస్క్రిత్ రిలేటెడ్ ప్రతి వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నిబంధ ప్రశ్న ఎస్ఏ ఏ క్వశ్చన్స్ ఇవి యూనిట్ వన్లో టూ చాప్టర్స్ ఉన్నాయి కదా టూ చాప్టర్స్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఆ టూలో మనం ఏదైనా ఒకటి రాయాలి అండ్ దెన్ ఎయిత్ క్వశ్చన్ నిబంధ ప్రశ్న సేమ్ సో యూనిట్ టూలో నుంచి టూ చాప్టర్స్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఆ టూలో ఏదైనా వన్ రాయాలి సో ఇవి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు కూడా అండ్ దెన్ నిబంధ ప్రశ్న ఫ్రమ్ యూనిట్ త్రీ యూనిట్ త్రీ నుంచి అగైన్ టూ క్వశ్చన్స్ ఇస్తారు ఆ టూ క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒకటి మనం రాయాలి సో ఇది కూడా ఎయిట్ మార్క్స్ అండ్ దెన్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి లఘు ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్స్ వీటికి ఫోర్ ఫోర్కి మనకు టూ మార్క్స్ వస్తాయి మనకు సో లఘు ప్రశ్నలు ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యూనిట్ వన్ అండ్ యూనిట్ థర్డ్ నుంచి వస్తాయి సో అవి కూడా ఏవి చదువుకోవాలనేది నేను వీడియో చేస్తాను ఓకే అండ్ ఎలెవెన్త్ క్వశ్చన్ వచ్చేసి సందర్భ వాక్య అంటే సందర్భాలు రాయాలి సెంటెన్సెస్ ఇస్తారు అవి మనం సందర్భాలు రాయాలి సో త్రీ యూనిట్స్ నుంచి వస్తాయి యూనిట్ వన్ టూ అండ్ త్రీ సో వీటికి కూడా ఒక్కోదానికి త్రీ మార్క్స్ సందర్భాలు చాలా ఇంపార్టెంట్ సాంస్క్రిట్ సబ్జెక్టులు చాలా ఈజీ రాయడం కూడా సో అది ఎలా రాయాలి అనేది నేను ఫస్ట్ సెమ్లో ఒకసారి చెప్పాను అగెయిన్ మళ్ళీ సెకండ్ సెమ్కు కూడా నేను సపరేట్గా ఏ వీడియో అయితే చేస్తాను సో ఖచ్చితంగా అది కూడా చూసుకోండి యూనిట్ వన్ యూనిట్ టూ అండ్ యూనిట్ త్రీ నుంచి అయితే ఈసారి వస్తాయి సో ఫస్ట్ సెక్షన్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ సెకండ్ సెక్షన్లో ఫిఫ్టీ మార్క్స్ అండ్ అంతర్గ అంతర్గత పరీక్ష అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే మనకు వస్తాయి సో ఇలా అయితే మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎలా వస్తాయంటే ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే అసైన్మెంట్స్ ఉంటాయి కదా సో వాటికి ఫిఫ్టీన్ మార్క్స్ సో సెమినార్కి ఫైవ్ అటెండెన్స్కి ఫైవ్ మార్క్స్ ఓకే సో ఇలా కాలేజెస్ని బట్టి మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎనీవే పేపర్ మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది సో పేపర్ ప్యాటర్న్ అర్థమైంది కదా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి అక్కడ నేను ప్రతి టాపిక్ గురించి కూడా వీడియో అయితే పెడతాను లింక్స్ అయితే ఇస్తాను సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ దెన్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ